మైకు చెక్ చేస్తా, మీ మైక్ చెక్ చేయి. సాయి వస్తలేదా? అవును. మన గులాబీ అధినేత సిద్దిపేట గడ్డ నుంచి గులాబీ జెండా ఎగురవేసి 10 జిల్లాలను ఏకం చేసి 4.5 కోట్ల హృదయాలను కదిలించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించి 5.5 ఏళ్ల కాలంలోనే బంగారు తెలంగాణ రూపశిల్పిగా నిలిచిన దేశంలో నంబర్1 ముఖ్యమంత్రిగా ఏరుగంచిన మన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారు వేదిక మీదకి వచ్చేస్తున్నారు. గట్టిగా అపర భగీరథుడు, మన అందరి హృదయ నేత, మన అందరి నాయకుడు కేసీఆర్ సార్ గారికి గట్టిగా చెప్పలతో స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. జై తెలంగాణ, జై కేసీఆర్, దేశ్ కి నేత కేసీఆర్. మన సిద్దిపేట దుబ్బాక నియోజకవర్గాల ఎన్నికల ప్రచార సభలో మన అభ్యర్థులు తన్నీరు హరీషన్న, మన రామ్లింగన్నకు మద్దతుగా కళాకారులు కూర్చోవాలి ప్లీజ్. అక్కడి మనందరి అభిమాన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అభివృద్ధి పదాత గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి స్వాగతం చెప్తూ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉంటూ మన జిల్లాలో మంత్రిగా ఎన్నో సేవలు చేసిన గౌరవనీయులు చెరుకు ముత్యంరెడ్డి గారు మరి మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపడుతున్న అభివృద్దిని చూసి ఈరోజు టీఆర్ఎస్ లో చేరుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారి చేత ఇప్పుడు కాండ కనిపిస్తుంది. అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెరుకు శ్రీనివాసరెడ్డి గారు, ఎల్ శ్రీనివాసరెడ్డి గారు అల్వాలకు సంబంధించి నిన్నటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్ లో సేవలు చేసి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న రాజు గారికి ముఖ్యమంత్రి గారు పార్టీలోకి ఆహ్వానం చెబుతారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లెక్సీలు ఎవరైతే చేతిలో పట్టుకున్నారో దించాలి బాబు. కార్మిక విభాగం అవి వెనక వాళ్ళకి అడ్డమవుతున్నాయి, ఒక్క నిమిషంలో దించాలి కిందికి కంప్లీట్ గా దించాలి బాబు.